ఇక తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఖండించారు. తనపై వస్తున్న అసత్య ఆరోపణలకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎంపీ బోరయ్య నర్సయ్య గౌడ్ ఓడిపోవడం చాలా బాధాకరమని పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొంతమంది ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది ఒకటి అయిపోయింది, ఒక వీడియో తీసుకోరు, మూడోది ఎప్పుడు మనం ఎందుకంటే అనుకోవాలి, ఏమో అయిపోతుంది ఉంటుంది, ఎవరో మాట్లాడుతున్న అందరూ సమాధానం చెప్పాలన్నా, మా ప్రజలు తెలుసు, బలిగా ఎంత కష్టపడి తెలుసు, అంతా తెలుసు, ఎందుకు చెప్పాలి అనుకున్నా. ఆ సందర్భంలో ఇంకా ఉండగలి ఒక వాయిస్ ఆ అదే దిగించుకోలేక తప్పు సమాధానం చేస్తారు, వాళ్ళు తప్పు వస్తుంది, ఇష్టమైన మాట్లాడుతారు, ఇది తప్పు అని అది రాష్ట్రం చూస్తాడు. నా భూమి కాల్సిన ఎవరు కూడా ఇట్లా పెట్టలేదు, ఓన్లీ ఒక్కటి కాల్సి చేశారు. ఇటు పుంగతుంది కానీ నగరకలు కానీ ఇటు ముడుగడు కానీ రాలేదు కానీ ఊళ్ళు మాత్రం సోషల్ లెక్క నా మీద అందరి మా కార్యకర్తలంతా కూడా మా వద్ద కూడా అన్న ఏంటిది ఇంత రోడైతుంది తప్పు అని నన్ను వాయించకపోలే మనం తప్పు వేయలేదా మనందరూ తెలుసు కదా మనంత కష్టపడడం మనకి ఏంటంటే ఈ మధ్యన ఈ వాయిస్ వచ్చింది ఎంత మూర్ఖం అంటే ఒక సైకో వాడు సైకో వాడు వాడిని నాది మాకుంటే ఇక్కడో ఉన్న తెలిసింది డిసిపి వాడి కాంపిటెన్స్ తెలిసింది బొమ్మలవరం మండలిలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుతున్న మాటని ఇక్కడ వచ్చి ఎంపీ ఎన్ఏ అని భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అని పెట్టి నాకు రాద్దాతం చేసింది. ఇది ఎంతవరకు న్యాయం? అందరూ కూడా మర్చిపోయి దాన్ని ఒక ఫోటో పెట్టి రహస్య మంతనాలని ఎంత అన్యాయం అంటే ఎంత ఘోరమైన పని చేయడం తప్పదు. వాళ్ళేమో వాళ్ళు మాట్లాడుకున్న మాటని ఆ వాయిస్ ని ఎంపీపీఏ అని చెప్పి ఎంపీఏ మీద ఇంత అభాండం మోపి ఒక కులాన వారి చిచ్చు చెప్పడానికి ఒక వర్గం ఇటు చేయలేదు చిచ్చు చెప్పడానికి ఒక వర్గం చేయడానికి ఇంత ఘోరమైన పని చేయడం అనేది మంచిది కాదు. మీరు తలదించుకుంటాం తప్పు జరిగిందని పట్టుకోవచ్చు ఒకటి అది బాధపడుతుంటే ఈ వైరల్ పెట్టడం దీని తోడుగా మన ఎందుకో నాకు అర్థం కాలేదు నా మీద ఎందుకు ఇట్లా పడ్డం అనేది నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత 5 సంవత్సరాలు ఒక్క తప్పు ఎంత కష్టం ఎంత నీతి ఉన్నాడు ఒక వైరల్ ఒక కుల కులగంజిగా ఒట్టు కులగంజి ఉంటే కులగంజి నాకు కలుపు ఎంతవరకు కట్టేది. అందుకోసం మేమంతా అన్నదమ్ము లేకుండా తప్ప లేదు మేము 100% కష్టపడ్డాం కాకతా కలిసి రాజకీయ అందరం ఉన్నాము రాష్ట్ర మీటింగ్ కాదు నువ్వు వైరల్ వచ్చిన వీడియోని కూడా ఇప్పుడు చాపాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టినా నాకు కళ్ళు జరిపించు ఏ మీరు కళ లేకపోతే ప్రెస్ మీట్ కూడా ఆపలనే ప్రెస్ పెట్టి కాంపెట్ చేయను ఇప్పుడు ప్రెస్ పెట్టడం ఏ ఎందుకులే అనుకుంటారు కూతురులే అని చెప్పాం. కానీ మా కార్యకర్తలంతా మా పార్టీ కార్యకర్తలు మా అంతా కూడా ఇదంతా జరుగుతుందన్న మనందరికీ నష్టం జరుగుతుంది తప్పు జరుగుతుంది ఇది స్పందించాల్సిన అవసరం ఉందన్నప్పుడే నేను స్పందించాల్సి వచ్చింది తప్ప ఈరోజు మళ్ళా ఈ డీసీపీ గారికి చెప్పాక వాళ్ళు ఎవరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీడియా మీద ఇప్పుడు వస్తున్నారు ఎవరు బాలనరసింహ యాదవ్ గారు మల్లారెడ్డి గారు నిజంగా ఆరోగ్య కాదు చెప్పాలి కాబట్టి వాళ్ళు తెలుసుకుంటే డీసీపీ ఇమేజ్ వాళ్ళే లేదు మేము మాట్లాడిన వాయిస్ మీరు కాదని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీడియా ముందు వచ్చారు వాళ్ళు మీడియాతో మాట్లాడితే ఏం జరిగింది అనేది ముఖ్యంగా ఏంటంటే నిజంగా కూడా నా ఆరోగ్య కాన్సర్ చెప్పారు అక్కడ ఉన్నారు వాళ్ళు రమ్మనని వచ్చారు మేము వస్తా చెప్పి వచ్చారు తప్ప నిజంగా ఈ వాయిస్ వేరే దగ్గర ఏం చేస్తారు ఎక్కడి నుంచో వేరే కంట్రీ అనుకో వేరే స్టేట్ ఎవరో కావాలని 4 కోట్ల మధ్య మాట్లాడుకో పెట్టినట్టు ఇది ఎమ్మెల్యే ఇది ఎంపీ ఇది మంత్రి ఇది ఇంత అని వైరల్ చేసుకుంటే కూర్చుంటే ఏంటన్నట్టు ఎవరు ఇష్టపడతాడు ఎవరు తర్వాత ఆయన తెలుసుకుంటే బాగా లేదు సోషల్ మీడియాలో లేదు అలాగే న్యూస్ ఛానల్లో పెట్టదు పేపర్లో రాయదు వాట్సాప్ లో న్యూస్ ఎట్లా వస్తారు పేపర్లో న్యూస్ ఎట్లా వస్తారు అది నిజంగా తెలుసుకోవాలి అంటే నా బాధ నేను చెప్తున్నా ఇంకోరు ఈ బాధ అనుభవం చెప్పు ఇంకో ఎవరు కానీ ఏ నాయకుడు బాధ ఇంకోరు కానీ ఎది పడి ఎందుకంటే నేను బాగా అనుభవించాను కాబట్టి నేను నన్ను ఎక్కడ ఎప్పుడు ఏది ఇంత ఇంత అన్యాయం అయిపోతున్నా ఇంత పాపమా అని ప్రజలు ఎంత పాపం ఉంటారా ఇంత సోషల్ ఇట్లా చేస్తారా లేని పేరు చెప్తారా అందుకోసం అది అది డీసీపీ అని చెప్పడం ఇప్పుడు అక్కడ జరిగిన విషయం కూడా ఎవరు మాట్లాడిన విషయం చెప్తాం మీరు చూడండి ఒకసారి వాళ్ళు మాట్లాడే విషయం మాట్లాడి చూడండి తద్వారా రేపు జరగబోయే వాట్సాప్ కూడా అన్యాయంగా ఎవరిని మోసం చేయొద్దు ఎవరికి అబద్ధాలు అసత్య ప్రచారాలు మానుకోవాలి ఏదో ఉంది కదా ఫోన్లో ఉంది కదా అని చెప్పి ఒక మనిషిని అన్యాయంగా చేయొద్దు తప్పు మన ఒక సహాయపడని చెగటం నీకు అవసరం సహాయపడని ఎవరి నుండి బాగుపడే కూడా కోరుకుంటారు కానీ చెగటకు మాత్రం కోరుకుంటాం మమ్మల్ని చెగటకంటే మేము మాకు తెలుసు మా గురువు గారు తెలుసు నేనేదో తెలుసు
అసలు మానుకోవాలని కోరుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదే బాలనాథ్ యాదవ్ మాట్లాడుతున్నారు, ఇదే మొదలాడి మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోవడం కూడా ఇప్పుడు మీడియా చెప్తాం. ఏదో ఓట్లు అయిపోయింది, గోదవరం ఓడిపోయింది తప్ప వాళ్ళు అనుకుంటారు మేము ఎవరు గెలిచినాను. ఆ తక్కువ వచ్చిన ధోని గారు 100% గులాబీ జెండే ఉండదు ఎప్పటికైనా, రేపు ఎప్పుడు మాది ఉంటుంది 100% మేము ఓన్లీ రోడ్ రోడ్ వల్ల ఓడిపోయినా. 27 ఓట్లు మరి మీరు గెలిచిన 5 ఓట్లు కానీ 27 ఓట్లు రోడ్ మాకు 3 నెంబర్ చూడండి, ఇది నుంచి 3 నెంబర్కు మేము 3 నెంబర్ ప్రయత్నం చెప్పాం. కానీ ఒక ప్రకారం వాళ్ళు ఉంటారు అవి పుట్టి తప్పాలి కూడా మీరు ఫస్ట్ కూడా చెప్పాలి. రోడ్ రోడ్ ఇప్పుడు తప్పుడు ట్రక్ ఉండేది, ఇవి రెండు 20 రోజులు లేదు.